ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు కావచ్చు అన ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల మధ్యలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది అందరికీ ఆ ప్రశ్న ఏంటి ఏంటి అనిపిస్తుంది అది నేను అడగబోతున్నాను ఇప్పుడు సత్యకుమార్ గారు అసలు క్యాస్ట్ ఏంటి సత్యకుమార్ యాదవా సత్యకుమార్ జాదవా సత్యకుమార్ ఆర్య క్షత్రియ అని కొంతమంది అంటున్నారు అసలు యాదవే కాదా ఆయన ఆయన బీసీబీ అంటున్నారు ఆయన యాదవ్ అయితే బీసీ కదా అసలు ఏంటి ఆయన కమ్యూనిటీ ఏంటి సమస్య ఇప్పుడు యాదవా లేకుంటే బీసీబీనా బీసీడీనా బీసీఏనా సమస్య ఏంటి సత్యకుమార్ బీసీనా కాదా వీటిలోకి రండి అంటే ప్రత్యర్థుల దీనిలోకి నెరేటివ్స్లోకి నేను పడే వ్యక్తిని కాదు నేను ఆ మాట ఒకటే మాట అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందూనా క్రిస్టియన్ అయితే రెడ్డి ఎలా అయ్యాడు దీనికి సమాధానం చెప్పమనండి నేను అన్నిటికీ సమాధానం చెప్తా ఇవి ఈ రకంగా ఫేక్ న్యూస్ నడపడంలో మాస్టర్స్ వీళ్ళందరూ ఫేక్ న్యూస్ నడిపి మాస్టర్ మైండ్ గేమ్స్ ఆడటం చర్చ చర్చ అందుకే నేను చర్చ చెప్తున్నా కదా ప్రత్యర్థులకు ఏం పని లేదు ఈ రకంగా నడిపించడానికి వాళ్ళకి చరిత్ర తెలియదు చరిత్రలో ఏం జరిగాయో తెలియదు యాదవ్ అనే పదం ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదు యదువంశీలు ఎలా అయ్యారో తెలియదు ఏంటి ములాయం సింగ్ యాదవ్ ఎవరు ఎలా యాదవ్ అయ్యాడు భూపేంద్ర యాదవ్ ఎవరు ఎలా యాదవ్ అయ్యాడు కూడా వీళ్ళకి అవగాహన లేదు అవగాహన లేని వ్యక్తులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ స్వార్థపూరితంగా రాజకీయ మోటివ్స్తో పొలిటికల్ మోటివ్స్తో విమర్శలు చేసే వాళ్ళకి నేను సమాధానం నేను చేస్తున్న సమాధానం చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి హిందూనా క్రిస్టియనా అది చెప్పాలా ఆయన ఆ మాట చెప్పేస్తే నేను ఒప్పుకుంటాను ఆయన హిందూ అయితే సరే మాట్లాడదాం క్రిస్టన్ అని చెప్పమనండి మరి రెడ్డి ఎలా అయ్యాడు అంటే మీరు మతమే లేనప్పుడు కులాల గురించి మాట్లాడుతున్న విషయాలను వ్యక్తి వాళ్ళ మోచేతులు నీళ్లు తాగుతున్న వ్యక్తులు ఇవాళ నన్ను అడుగుతుంటే నేను ఆయన సింపుల్ ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పియమండి నేనన్నా ఇక బీసీ అనేది విషయంలో పక్కన పెట్టేద్దాం బీసీలోకి ఇవాళ ఏం లేదు వీళ్ళు ఎందుకు వచ్చిందంటే ఒక బీసీ కార్యకర్త వచ్చాడు బీసీ వ్యక్తి వచ్చిందా కార్యకర్త వచ్చాడు మామూలు పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి వచ్చాడు ఈ వ్యక్తికి పోటీ పడలేము బీసీలందరూ వాళ్ళలో చైతన్యం వస్తుంది అనే భయంతో మాట్లాడుతున్న మాటలే అన్ని వర్గాల వారు నన్ను స్వాగతిస్తున్నారు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మీద అయిపోతున్నా నేను వైశ్య సమాజం సమావేశానికి వెళ్లాల్సింది బ్రాహ్మణ సమాజం సమావేశం ఉంది కమ్మ సమాజం ఉంది రెడ్డి మిత్రులు కూడా వచ్చి కలుస్తున్నారు అనేక మంది రెడ్లు కూడా వచ్చి చేరుతున్నారు సో వీళ్ళలో భయంతో ఫ్రస్ట్రేషన్లో వచ్చిన మాటలు తప్పిస్తే లేకుంటే వ్యక్తిగత ఇక్కడ ఏంది నీలో చేత చావు ఉందా లేదా అది చూడాలా నువ్వు బీసీనా ఓసీనా ఎస్సీనా ఎస్టీనా ఎందుకు చావు ఉందా లేదా నువ్వు చేసే తపన ఉందా లేదా నీకు చేయాలనే మనస్తత్వం ఉందా లేదా ధర్మవరంలో ఒక బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకువచ్చి సత్యకుమార్ గారు రాజకీయాలు చేస్తున్నారు దేశంలో దేశవ్యాప్తంగా బీజేపీ ఏమో మతాన్ని అడ్డు పెట్టుకొని చేస్తే ధర్మవరంలో మాత్రం సత్యకుమారు ఒక బీసీ నినాదాన్ని పెట్టుకుని కులం ట్యాగు రాజకీయాలు ధర్మం ఆధారంగా ధర్మం ఆధారంగానే రాజకీయాలు చేస్తాను నేను ధర్మం ఆధారంగానే కుల ప్రస్తావన మత ప్రస్తావన దీంట్లో లేదు నాకు అనేక మంది మైనార్టీ సోదరులు వెంట మీరు నా ప్రచారం అనేక మైనార్టీ సోదరులు ఉంటారు మతం ఆధారంగా ఏనాడు భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ఈ దేశంలో చేయలేదు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు ఆదరిస్తున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేది మా మంత్రం అంటే అందరి వెంట అందరి అభివృద్ధి కూడా ఉంటుంది ఖచ్చితంగా నేను అదే ముస్లిం సోదరులకు కూడా చెప్తుంటాను ఈ పేదల కోసం తెచ్చిన అనేక సంక్షేమ పథకాలు మూడు వందల ఆరు సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు తెచ్చినవి ఏదైనా ప్రతిదీ మైనార్టీ వర్గానికి వర్తింపజేయడం కాకుండా ప్రత్యేకంగా మైనార్టీల కోసం ఉంది ప్రత్యేక బడ్జెట్ ఉంది నయీ సవేరా నయీ ఉడాన్ పడవ పరదేశీ సీకోర్ కమావో లాంటి అనేక పథకాలు ముస్లిం సోదరుల కోసం ఉన్నాయి మైనార్టీ సోదరుల కోసం ఉత్తరప్రదేశ్లో మైనార్టీ రాంపూర్ అనే చోట యాభై యాభై శాతం హిందూ ముస్లిం ఉంటారు మరి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఆదరిస్తున్నారు ట్రిపుల్ తలాక్ తెస్తే మహిళా లోకం ఇవాళ్ళ సంతోషంగా ఉంది అనేక మంది ముస్లింలు ప్రధానమంత్రి ఎన్ఆర్సీ అనేది రానేలేదు ఎన్ఆర్సీ అనేది రానేలేదు అభూత కల్పన ఎన్ఆర్సీ అనేది ఎక్కడ తీసుకురాలేదు రాలేదు కూడా నెంబర్ టూ ఎన్ఆర్సీ తీసుకొచ్చింది సుప్రీంకోర్టు అస్సాంలో తీసుకొచ్చింది సుప్రీంకోర్టు తీసుకొచ్చింది ఎన్ఆర్సీని కానీ దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు కోర్టు తీసుకొచ్చింది ఇక సీఐ అంటారా సీఐలో ఏ రకమైన తప్పు ఉంది ఎందుకంటే ఇతర దేశాల్లో పీడింపబడుతున్న మైనార్టీలకు రక్షణ కలిగించడం దాని ప్రధాన ఉద్దేశం హిందూ సిక్కు జైన్లు వీళ్ళకి బౌద్ధులు వీళ్ళ కోసం ఇతర రాష్ట్రాల్లో పీడిత ప్రాంతాల్లో పీడిత దేశాల్లో పాకిస్తాన్లో మైనార్టీలు వారు వాళ్ళు పీడింపబడుతున్నారు వాళ్ళు ఆస్తులు దాఖబడుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో అదేవిధంగా జరుగుతున్నాయి వాళ్ళని ఇక్కడ ఆశ్రయం కల్పించడం అంతేగాని దాంట్లో ముస్లిం హిందూ అనే మాటే లేదే ఎక్కడ ఎవరిని ఇక్కడ ఉన్న ముస్లింలను బయటకు పంపించే ఆట కాదు కదా బయట దేశాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళని మన దేశంలో ఆదరణ కల్పిస్తున్నాను తప్పిస్తే ఇక్కడ నుంచి ఎవరిని బయట వెళ్ళగొట్టే కాదు అట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అసలు మరి అటువంటి సీఏకి వాళ్ళ మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసింది కదా పార్లమెంట్లో మద్దతు తెలిపింది కదా మద్దతు తెలిపిన తర్వాత వచ్చి ఇక్కడ ధర్నాలు చేశారు కానీ మద్దతు తెలిపారు కదా బిల్లుకు మద్దతు తెలిపారా లేదా అది కావాలి ముస్లింస్ మీకు ఎప్పుడు దూరంగానే ఉంటారు ఇప్పుడు కూటమి వల్ల టీడీపీకి వచ్చే ముస్లిం ఓట్లు కూడా దూరం అది వాస్తవం కాదు తెలుసు ముస్లిం మైనార్టీ సోదరులకి విషయం తెలుసు ఇవాళ దేశంలో అత్యధిక పేదరికం ముస్లింలలో ఉంది రోజుల నుంచి మైనార్టీ సంక్షేమం గురించి మైనార్టీల గురించి పెద్దగా నెత్తి నెత్తుకొని మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు వాళ్ళు పేదరికంలోనే ముగ్గిపోయేలాగా చేశారు వాళ్ళని ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రం వాడుకున్నారనే విషయం ప్రజలు ముస్లిం సోదరులకు తెలుసు అందుకే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు కూడా చూస్తున్నారు మీరు ఊరికే బీజేపీకి సొంతంగా రెండు సార్లు అత్యధిక మెజార్టీ వచ్చింది అంటే ఊరికే వచ్చింది అనుకుంటున్నారా ముస్లింలు ఓట్లు వేయలేదని మరి ప్రతి రాష్ట్రంలో కూడా అంత శాతం ఓట్లతో మళ్ళీ మళ్ళీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఐదేసి సార్లు ఏడేసి సార్లు ప్రభుత్వం వరుసగా గుజరాత్లో ఏడు సార్లు మధ్యప్రదేశ్లో ఐదు సార్లు గెలుస్తున్నామంటే మైనార్టీలు ఉంటున్న మరి నాగాలాండ్లో బీజేపీ గెలుస్తుంది మైనార్టీలు ఎక్కువ ఉంటున్న గోవాలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు మైనార్టీలు ఎక్కువ ఉంటున్న మణిపూర్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో కానీ మైనార్టీలే ఉంటారు ఎక్కువ మరి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ఇది వాస్తవం కాదు ముస్లిం సోదరులు కూడా విషయం తెలుసుకుంటున్నారు ఎవరు ముస్లింలు వెంట నిలబడుతున్నారు పస్మందా ముస్లింలు పేదరికం ఎక్కువ ఉంది పస్మందా నాగుల్మీరా దూదేకుల దస్తగిరి ఇటువంటి అందరూ ఎనభై ఐదు శాతం ముస్లిం సమాజంలో బీసీలు వాళ్ళ కోసం వాళ్ళ లబ్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో పదమూడు పథకాల్ని రద్దు చేశారు మైనార్టీ వర్గానికి సంబంధించిన పదమూడు పథకాల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఛాంపియన్ లాగా ముస్లింల ఛాంపియన్ లాగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు నామకే వస్తే డిప్యూటీ సీఎం ఇంకోటి మంత్రి పదవులు ఇచ్చారు తప్పితే వాళ్ళకి ఎవరికైనా అసలు మీ రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు ఒక ముస్లిం ఎవరికైనా తెలుసా మీరు అడగండి వంద మందిలో ఒక్కరు చెప్పమనండి ఎవరు చెప్పలేరు ఆ వ్యక్తికి కూడా తెలియదు నేను డిప్యూటీ సీఎం అనేది ఎందుకంటే అధికారం లేదు వాళ్ళని కేవలం బానిసల్లాగా చూసుకుంటూ వారి మోచేతులు నీళ్ళు తాగేలాగా వాళ్ళు మాత్రం ముందరబెట్టి ముస్లింలను కానీ కొంతమంది బీసీలు కానీ కొంతమంది ఎస్సీలను చేసుకుని రాష్ట్రంలో ఆడుతున్న వికృత రాక్షస కీడ ఏదైతే ఏదైతే ఉందో అది ప్రజలు గమనించారు అన్ని వర్గాలు వారు బీసీలు గమనించారు అట్లే దళితులు గమనించారు దళితులు డోర్ డెలివరీ చేస్తున్నారు హత్యలు చేసి బీ బీసీలని నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి కాలుస్తున్నారు ధర్మవరం సంబంధించిన ఒక బీసీ నేతని గుడ్డలు ఇవ్వదీసి కొట్టారు విజయవాడలో వాళ్ళ మీద యాక్షన్ లేదు చర్యలే తీసుకోలేదు వర్షపెట్టి దాడులు జరుగుతున్నాయి బీసీ సంన్ నిధులు దారి మళ్ళీ ఇచ్చారు ఎస్సీ సప్లాన్ నిధులు ఇచ్చారు ఎస్టీలకు అన్యాయం చేశారు ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇంత పెద్ద సహాయం రాష్ట్రానికి అందిస్తుంటే వాటిని సమానంగా పంచాల్సి పోయి ఉత్పత్తి బటన్లు నొక్కుకుంటూ ఇవాళ నేను రెండు లక్షల ఎనభై వేల కోట్లు పెట్టానంటే నేను కేంద్రం నుంచి వచ్చింది ఐదు లక్షల కోట్లు వివిధ సంక్షేమ పథకాల కింద లేక డెవల్యూషన్ ఆఫ్ గ్రాంట్స్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద మిగతా సొమ్ము ఏమైపోయింది మీరు బడ్జెట్ రూపంలో వస్తున్న సొమ్ము ఏమైపోయింది సమాధానం చెప్పాలి సరే భవిష్యత్తులో ప్రజలు సమాధానం చెబుతారు ఓటు రూపంలో సమాధానం చెప్తారు అయితే ఇక్కడ సత్యకుమార్ గారు మొత్తం కూడా రాజకీయాన్ని డబ్బు మయం చేసేసారు ఎమ్మెల్యేగా అనౌన్స్ అయిన వెంటనే తనకున్న పరిచయాలతో కార్పొరేట్ శక్తుల నుంచి కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా చందలుగా వసూలు చేశారు ఆ డబ్బునంత తెచ్చి ఇక్కడ చల్లేస్తున్నారు అసలు సత్యకుమార్ ఎవరని ప్రజలు కానీ నాయకులు కానీ ఆయన వెంట తిరుగుతారు నాయకులు ఈరోజు బీజేపీ పార్టీలో చేరుతున్నారంటే ప్రతి ఒక్కరిని కొనుగోలు చేస్తున్నారు జనసేన నాయకులు కూడా మద్దతు ఇకపోతే వాళ్ళని కూడా డబ్బు ఇచ్చి కొనుగోలు చేశారు ప్రతి మండలంలో కూడా నాయకులు కొనుగోలు చేస్తున్న డబ్బులు ఇచ్చి వచ్చిన నాలుగు వందల కోట్లు మెజార్టీ వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి గారి దగ్గర మెజార్టీ ఉంది ఎందుకంటే గతంలో ఐటీ దాడులు జరిగినప్పుడు ఆయనకు సంబంధించిన సమాచారం అంతా పెన్ రూపంలో సత్యకుమార్ గారు అంటి పెట్టుకొని కూర్చున్నారు అందుకు ఆయన నవ నచ్చి మెచ్చి ఇష్టపడి ఎక్కువ భాగం ఎలక్షన్ ఫండ్ కూడా ఇచ్చారంటున్నారు మంచి సినిమా స్టోరీ బాగానే ఉంది మంచి సినిమా తీయచ్చు ఈ స్టోరీలతో బుర్రదాయ బయట ఎక్కడ ఈ ప్రచారాలు లేవండి బయట ఎక్కడ ఈ ప్రచారాలు లేవు సత్యకుమార్ ఆర్థిక స్థోమత ఏందో ప్రజలకు తెలుసు పరిచయాలు చేస్తా విస్తృత పరిచయాలునే సత్యకుమార్కి మంచి కారణంగా గుడ్ విల్ ఉన్నప్పటికీ ఉందంటే మంచి కారణంగానే ఎవరేమొచ్చినా పలుకుతాను నేను చిన్నవాడైనా పెద్దవాడైనా నా పరిధిలో నేను పలుకుతాను నా పరిధిలో నేను సహాయం చేసే ప్రజలు చేస్తాను అందుకని స్నేహం ఉంది అందరితో స్నేహం ఉంది చిన్న వ్యక్తితో అలాగే ఉంటాను పెద్ద వ్యక్తితో కూడా అలాగే ఉంటాను నేను పని చేసిన స్థానం కూడా అటువంటి వంటిది నేను పెద్ద స్థాయిలో పని చేశాను కాబట్టి సహజంగా పరిచయాలు వస్తాయి కానీ డబ్బు అనేది డబ్బు అనేది డబ్బు అనేది అది లేదు నేను కష్టపడి ఏదైనా చేసుకున్న చిన్న చిన్న దీనిలో చేసిన ఇది తప్పిస్తే నా దగ్గర ఎప్పుడు అంత డబ్బు లేదు నా ఐటీ రిటర్న్స్ చూస్తే నా ఆదాయం యాభై లక్షలు అరవై లక్షలు ఉంటుంది సంవత్సరానికి నా ఆదాయం నేను వాస్తవంగా చెప్తున్నాను ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నది నా సంవత్సరం ఆదాయమే యాభై లక్షలు అయితే నాలుగు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది కార్పొరేట్ దగ్గర ఎవరు కూడా నన్ను వేలెత్తి చూపిలేరు ఎంతమంది ఏదైనా సహాయం అంటుంటారు ఏమండి ఏమన్నా ఉంటే చెప్ లేండి అంటుంటాం చిన్న విషయం తప్పుగా అనుకోద్దండి మరి పర్సనల్ అనుకోద్దండి ఉన్నది బయట ఉన్న ప్రచారం డ్యూట్ మీరు పెట్టిన తర్వాత ఉన్నది అడుగుతున్నా డైరెక్ట్గా అఫ్డవిట్ లో స్పౌస్ నిల్ అని పిలిపించారు కానీ ఈ రోజు ప్రచారంలో మీ వైఫ్ మీ వెంట నడుస్తుంది ఒకటి అది వ్యక్తిగత విషయం మీరు నాకు వచ్చి ప్రచారం చేయొచ్చు మీరు జర్నలిస్టు మీరు నాకు వచ్చి ప్రచారం చేయొచ్చు ఆయన ప్రచారం చేయొచ్చు ఇంకో వ్యక్తి చేయచ్చు రేపు రాబోయే రోజుల్లో అమిత్ షా గారు వస్తారు మన జనరల్ వీకేసింగ్ వచ్చి వెళ్ళారు ప్రచారం ఎవరైనా చేయొచ్చు నా వ్యక్తిగత విషయాలు నేను వందకు వంద శాతం నేను త్రికరణ శుద్ధితో అంతఃసాక్షిగా వాస్తవాలే దాంట్లో పెట్టాను ఒకటి కూడా ఇంక నేను ఇంకా తక్కువ కూడా చేసి మిగతా వాళ్ళ లాగా పదిహేను ఎకరాలు ఉంటే దాన్ని మూడు లక్షలు చూపించడం అట్లా చూపించలేదు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూలు ఎంత ఉంటాయి దాని ప్రకారమే వాస్తవాలనే పెట్టాను దాన్ని చూపించాలంటే నేను కూడా పది లక్షల ఆస్తిని యాభై వేలుగా చూపించచ్చు అటువంటి పనులు నేను చేయను నేను ఎందుకంటే అటువంటి మోసం చేయడం ప్రజల్ని మోసగించడం నాకు ఏ నా సొంత విషయాల్లో అలవాటు లేదు మిగతా రాజకీయ పరంగా కూడా పరిపాలన విధంగా కూడా నేను ఒకరి మోసం చేయడం కానీ ఎక్కడ అవినీతికి పాల్పడం అడగాల్సింది ఎందుకు వచ్చిందంటే అది ఒక పెద్ద డిస్కషన్ ధర్మవరంలో ఒక పెద్ద చర్చ అది అదొక చర్చ ప్రచారం ఎవరు చేయకూడదని లేదు కదా సంబంధాలు మానవ సంబంధాలు అందరికీ ఉంటాయి కదా నేను చెప్పాను కదా ఇప్పుడు అందరూ వస్తారు పరిచయం అనేక మంది నాకు రాష్ట్రం నుంచి వచ్చి పనిచేస్తున్నారు కార్యకర్తలు అందరూ వ్యక్తిగత సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు బంధుత్వాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు నా కూతురు కూడా వచ్చి చేస్తూ ఉంది నా కూతురు విషయంలో లేని ఇది దీంట్లో ఎందుకు కాబట్టి వ్యక్తిగత విషయాలు కాదు దీంట్లో చూడాల్సింది మనము సమాజానికి మేలు చేయాలని చూస్తున్నాడా లేదా అనే విషయాన్ని చూడాలి సరే ఇంతమంది మీకోసం ప్రచారం చేస్తున్నారు కదా తొలి నుంచి కూడా ఇక్కడ ఉన్న వర్ధాపురం సూర్య గానుగుండ్ల సూర్యనారాయణ గారితో మీకు మంచి పరిచయమే ఉంది గతంలో ఆయనకు బీజేపీలో మీకున్న పరిచయాలతో నార్త్ సైడ్ చాలా కాంట్రాక్ట్ వర్క్లు కూడా ఇప్పించారనే ప్రచారం కూడా ఇక్కడ కొనసాగుతోంది అయితే అదే వర్ధాపురం సూర్య గారు ఈరోజు సత్యకుమార్ గారు వెంట ఎందుకు లేరంటే ఏం చెప్తారు చూడండి ఎలా అంటే ముందు ముందు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాల్సింది నాలుగు వందల కోట్లు ఇవన్నీ విచ్చలవిడిగా ఐదు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు వాడికి చెప్పాలి సమాధానం చెప్పాలా నేను అందుకే ప్రజలు చెప్తుంటాను ఓటుకి ఇరవై వేలకు తీసుకోండి ఎందుకంటే మీ దబ్బే సంపాదించింది మొత్తం లెక్కేస్తే ఐదు వేల కోట్లకు పైనామని మనం ఇచ్చాడు ఆయన మేము ఇంత పనులు చేసామని బ్యాలెన్స్ షీట్ని పెట్టాడు ఇన్ని పనులు చేసామని అంటే ఇంత దోచుకుందానని ఆయన ఒక ఎప్పుడు చెప్తుంటారు ఇక్కడ ఆయన ఒక సూట్ కేసుతో వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడి నుంచి శ్రీలంకకో లేదా హైదరాబాద్కో సూట్ కేసులు తీసుకెళ్తుంటాను నేను అందుకే చెప్తుంటాను అయినా ఉంటాయి కెసినోలు ఉంటాయి కదా క్యాసినో వాళ్ళంతా వాళ్ళ బ్యాచ్ ఉంటుంది వైఎస్ఆర్సీపీలో పెద్ద బ్యాచ్ ఉంటుంది క్యాసినో ఇక్కడ కూడా ఆడిస్తుంటారు వాళ్ళు వేరే విషయం మీ అందరికీ తెలుసు క్యాసినో అని అలవాటే లేదు పేకాట అని అలవాటే లేదు ఎటువంటి ఇంట్లో కూర్చొని మీరు మనం ఏమన్నా ఆడదామంటే నాకు అనే విషయం వరకు తెలుసు కానీ ఏదే మనం ఎప్పుడన్నా ఆడదామంటే అది కూడా ఆట రాదు చెస్ చెప్పండి చెస్ ఆడతాను చెల్లు ఉండాలి దానికోసం క్యారమ్స్ ఆడతాను చెస్ ఆడతాను క్రికెట్ ఆడతాను బ్యాడ్మింటన్ ఆడతాను కానీ ఇవన్నీ ఏది బెట్టింగ్లు చేసే అలవాటు కానీ ఇట్లాంటి అలవాటు లేదు అంత ఆర్థిక స్థోమత కూడా నా దగ్గర లేదు అటువంటి వాటికి లో నేను వృధాగా ఖర్చు పెట్టను నేను సంపాదించిన దాన్ని పొదుపుగా పెట్టుకునే అలవాటు కూడా నాకు ఉంది జాగ్రత్తగా చేసుకుంటాను జాగ్రత్తగా పిల్లల్ని మంచి చదువు చదివించాలనుకుంటాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్తులో సమయం వాళ్ళకి ఇవ్వలేదు కనీసం మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఇంకా మీరు సూర్య గారి గురించి అడిగారు ఇప్పుడు సూర్య గారికి ఇదే ఇలాంటి ఉంటే అసత్య ప్రచారం సూర్య గారికి నేను కాంట్రాక్టర్లు ఇప్పించడం నాకు పరిచయం అయిన నాటికే ఆయన పెద్ద కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్లు ఇప్పించడం అనేది మిత్రత్వం స్నేహం ఉంది నేను చెప్పినట్టుగా నేను చేసిన స్థానాలు పనిచేసిన స్థానాల కారణంగా ఏ స్థానం నుంచి నేను పనిచేశాను దాంతో అనేక పరిచయాలు మీతో కూడా నాకు అదే రకంగా పరిచయం ఏర్పడింది అదే రకంగా పరిచయం ఏర్పడింది కానీ ఆ రిలేషన్ వేరేగా చూడకూడదు మనం సూర్య గారు రాకపోవడానికి ఏంటంటే పాపం ఆయన ఆయన ఆశించారు స్త్రీ మిగతా వాళ్ళు కూడా ఆశించారు జనసేన మధుసూదన్ రెడ్డి గారు నేను ఎవరెవరు లేకముందు నేను రాకముందే ఆయన వచ్చి నేను సత్యకుమార్ గారిని పూర్తిగా సమర్థిస్తున్నా ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడి నా కార్యాచరణ అన్నాడు వచ్చారు వచ్చి బ్రదర్ బాస్ ఇట్లా జరిగింది మీకేం ప్రమేయం లేదు మీ ప్రమేయం ఉందనుకున్నాను నాకు వాస్తవం తెలిసింది మీ ప్రమేయం లేదు మీ సీట్ రావడంలో కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీకు పనిచేస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారిని అవమానించినట్టు అవుతుంది మీరు ఈ రకంగా చెప్తే పరిటాల శ్రీరామును ఆయన ఇక్కడికి రాకముందే నా అనౌన్స్ అయిన రోజే ఆయన అందరిని పిలిచి మాట్లాడేశాడు మేమేం కలవలేదు దాని తర్వాత కూడా ఒక చిన్న విషయంలో కూడా ఆయన ఒక లీటర్ డీజిల్ నా కారు కొట్టడం కానీ ఒక లీటర్ డీజిల్ ఆయన కారు పోట్టడం కానీ నేను లేదు అంటే ఒకరినొకరు అవమానించుకున్నట్టు అవుతుంది డబ్బు ప్రేమే మా పార్టీలో లేదు నా సంస్కృతి కాదు నా లక్షణము కాదు సూర్య గారు కూడా ఉన్నారు సూర్య గారు కూడా కలవడం జరిగింది అయితే ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ముందే చెప్పారు నేను అంత శ్రద్ధ తీసుకొని క్యాంపెయిన్ రాలేను బట్ నా అనుచరులకు అందరూ చెప్తానని అదేవిధంగా ఆయన అనుచరులు కూడా వస్తున్నారు కలుస్తున్నారు వాళ్ళు ఏంటంటే మళ్ళీ కొంతమంది వచ్చి కండువా ఆల్రెడీ మీరు బీజేపీ నాయకులు సూర్య నా పార్టీ నాయకుడు నాకు నాయకుడు అటువంటి నాయకుడు మళ్ళీ మీరు అంటే గ్రూప్ అని గ్రూపులు వదిలేయండి వదిలేండి ఒకసారి బీజేపీలో చేరిన తర్వాత గ్రూప్ అనేది దానికి అర్థం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి